మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి పిల్లలు ఉండాలంటే మీకు ఇచ్చేది ఏదైనా మాకు లేరు మా వాళ్ళు మా వాళ్ళకు పెట్టుకుంటాం మేము ఇయ్యాం ఎందుకు ఇయ్యరు అని అడిగిను మేము ఇయ్యాం అడిగినందుకు గొడవ ఈ గొడవలు ఎందుకు లేవు మనం మేలకుండా ఉంటే మీరు ఏరా పార్టీ చేయాలని ఉండరా ఏరా పార్టీ చేస్తారా అని మమ్మల్ని కొట్టి తవ్విరండి వెళ్ళిపోయి నాలుగేళ్ళు ఉన్నాం ఊరికి చెప్పుకోవాలా ఎన్ని కుటుంబాలు మేము ఒక 20 కుటుంబాలు ఉంటాయి వాళ్ళు 80 ఉంటారు మేము ఊరు వదిలిపెట్టి వచ్చి మాకు కొద్ది గొడవలు ఉన్నాయి ఆ గొడవ సంతోషించి ఓసారి గెలిచింది ఓసారి గెలిచాక మా వాళ్ళు మా మీద అటాక్ చేశారు అటాక్ చేశాక ఇంకప్పుడు మేము ఇక్కడ ఉండడానికి పరిస్థితి బాగాలేదు వదిలిపెట్టిపోయింది మేము వెళ్ళిపోయినాక తలుపులు బాలు కొట్టారు ఇళ్ళలో ఇంట పాడు చేశారు అన్ని చేయారు తర్వాత మేము శిబిరాన్ని ఆశ్రయించాం శిబిరాన్ని ఆశ్రయించిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేము తీసుకుపోతాం రండి అని చెప్పి తీసుకొచ్చారు డిఎస్పీ గారు కానీ శ్రీయ గారు కానీ ఎస్ఐ గారు కానీ మేము ఆమె మీకు ఏం బాధ లేదు మీకు రక్షణ మేము ఇస్తాం మీరు ఏదైనా తప్పు చేయొద్దు మీ వల్ల తప్పు చేస్తే నేను ఒప్పుకోను వాళ్ళ తప్పు చేసి నేను ఒప్పుకోను అని అన్నాడు మేము కూడా అటు చేయం సార్ మేమందరం కలిసిమెలిసి నేను ఉంటాం అందరం మేమే మా బంధువులు మా మావాళ్ళు మా తమ్ముళ్ళు అందరం మేము కలిసి ఉంటాం కాబట్టి సరే అదంతా జరిగింది ఏదో ఒక పీడ కాలనుకొని అందరం కలిసి ఉండాలనే నిర్ణయమే వచ్చినాం గుంటూరు నుండి మా డిపార్ట్మెంట్ బస్సెస్లో మొత్తం టోటల్లో 64 మెంబర్స్ను ఈ ఆత్మగురు గ్రామానికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ చాలా చాలా ఆనందంగా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టారు వాళ్ళ పుట్టిన గడ్డపైన అడుగుపెట్టారు వాళ్ళ పుట్టిన వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి వాళ్ళకు ఇష్యూస్ ఉండవని చెప్పేసి 100% మా డిపార్ట్మెంట్ వైపు నుంచి నా రెస్పాన్సిబిలిటీగా నేను తెలియజేసుకుంటాను ఎట్లా కాలేదండి అసలు అయింది.